20వ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి చెప్పుకుందాం. ఒకసారి మళ్ళా గత రెండవ వచనాలు చూద్దాం. 7-8 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఇది గత వారం చెప్పాను మీకు. ప్రపంచాన్ని అంతటిని మోసగించే శక్తిని వాడు దేవుని నుండి పొందాడని చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు ఆంక్షలు విధిస్తే, సాతానికి దేవుడు ఆంక్షలు కనుక విధించాడు అనుకోండి, మీరు ఆంక్షలు విధించారు కనుక మేము చేయవలసింది చేయలేకపోయామని సాతాను రేప్రొద్దున దేవుని మీద అపనింద వేస్తుందేమో అని దేవుడు ముందుగా గుర్తించి మీరేం చేస్తారో చేయండి. యోబు విషయంలో ఎలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయో అదే విషయాలు మన విషయం, అలాంటి పరిస్థితులే మన విషయంలో కూడా సంభవిస్తాయి. నా పిల్లలు అమాయకులు, తొందరపడి లొంగిపోతారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, పలానా వాళ్ళని ఏం చేయొద్దు అని దేవుడు సాతానికి ఆంక్షలు విధించలేదు. సర్వ స్వాతంత్ర్యాన్ని మన మీద ఉన్న నమ్మకంతో దేవుడు సాతానికి ఇచ్చాడు. మన మీద ఉన్న నమ్మకం, ఆయన మన మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన నిజంగా వాడు మనందరినీ వాడి వైపే తిప్పుకున్నాడు. ఇక్కడ కనపడుతుంది మనకి. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్ర పిసుక వలె ఉన్న గోగు మాగోగను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరను. వారు భూమి ఎందంతటా వ్యాపించి సాతాను తన పనిని భూమి ఎందంతటా వ్యాపింపచేసింది. ప్రపంచంలో అండి మతం అనే మాటకు మనం వస్తే ప్రపంచ దేశాలలో క్రైస్తవ మతం తెలియని వారు లేరండి. అంతే కదా, ప్రపంచం ఇప్పుడు హిందూ మతం అనే ఒక మతం ఉంది. ఆ మతం ఒక ఇండియా దేశంలోనే అధికంగా ప్రాచుర్యం. మిగిలిన ప్రపంచ దేశాలు 260, 250, 330, 340 ఉన్న దేశాల్లో అన్నిటిలో కూడా హిందూ మతం అనేది లేదు. అదేవిధంగా ఏ మతాన్ని మీరు చూడండి, క్రైస్తవ మతము విస్తరించినంతగా ప్రపంచంలో ఏది విస్తరించలేదు. ఎంతగా విస్తరించినటువంటి క్రైస్తవ్యం, ఇంతగా విస్తరించిన క్రైస్తవ్యంలో అన్యాయం విస్తరించిపోయింది, విస్తరించింది. క్రైస్తవ్యం ప్రపంచం అంతా విస్తరించింది. సహజంగా మనం ఆలోచిస్తే పొంగలి, దసరా, వినాయక చవితి, శ్రీరామనవమి, ఈ పండుగలు భారతదేశానికే, మిగిలిన దేశాలకు ఉండవు. మరి క్రైస్తవ్యం, క్రిస్టమస్ ప్రపంచం అంతా, భారతదేశంలో కూడా క్రిస్టియానిటీ, క్రిస్మస్,
కానీ వ్యాపించింది కరెక్టా కాదంటే మీకు జీవన బాబు చెప్పాడు ఇందాక ఫస్ట్ మెసేజ్లో. ఆ క్రిస్మస్ చెట్టు కానీ ఆ క్రిస్మస్ చెట్టుకి కోడిగుడ్లు గొలకలు వేలాడదీయటం కానీ గ్రీటింగ్స్ వేలాడదీయటం కానీ రకరకాలవి అలంకరిస్తారు. అది సర్వే చెట్టు, సర్వే చెట్టు. సర్వే చెట్టు కొమ్మను కొట్టుకొచ్చి అది ఇంట్లో ఎక్కడో గోళంలోనో ఇందులో పెట్టి పాతీసి దానికి అన్ని అలంకరణలో చేస్తాడు. చిన్నప్పుడు యేసుక్రీస్తు తల్లి క్రీస్తుని ఈ గులకలు చెట్టుకి గులకలు పెట్టి ఆడించింది అని ఒక ఆయన చెప్పాడు. పట్టాభిరామని హిప్నటైజర్ చెప్పాడు. అప్పుడు ఆ రోజుల్లోనే నేను ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం అతను ప్రశ్నించాను, ఏమంటే మీరు బైబిల్లో చూపించగలరా అని. అప్పుడు ఆయన అన్నాడు, సార్ ఒక బిషప్ గారు రాసిన పుస్తకంలో చదివానే తప్ప అండి, మరి బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదని ఒప్పుకున్నాడు. ఒక అబద్ధం ప్రాచుర్యం. ఈరోజే పుట్టాడా? బైబిల్లో లేదు కదండి. పశువుల బాకలో పుట్టాడా? బైబిల్లో లేదు కదండి. ఈరోజు పుట్టాడో తెలీదు, పశువుల పాకలో పుట్టాడో తెలీదు. ఇక క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత ఇవన్నీ కూడా వాడు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా ప్రపంచం అంతా ముట్టడి వేసాడండి. అందరూ ప్రపంచం అంతా క్రిస్మస్ చేస్తున్నారు. ఈవేళ ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చాడు మన చర్చి దగ్గర కాపల, క్రిస్మస్ కానీ కాపలకు వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోరు, ఏంటండి ఇక్కడ క్రిస్మస్ చేయరా అని. పిల్లలు చెప్పారు మేము క్రిస్మస్ చేయమండి. పాప 1 గంట వరకు డ్యూటీ చేశారు, చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎలా కనిపిస్తాం సమాజానికి? ఏంటిలో అందరూ చేయగా ప్రపంచమంతా చేస్తుండగా వీళ్ళు చేయకపోవటం ఏంటి? వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. పరిశుద్ధులంటే క్రైస్తవులు. మనల్ని ముట్టడించారు. మనకు దేవుని మాటలు మన హృదయాలలో లేకుండా చేశారు. బైబిల్ చదివినా అర్థం కాకుండా పోయింది. బైబిల్ క్రైస్తవులు చదవటమే మానేశారు, చదివినా అర్థం కాకుండా పోయింది. అంటే మనుషులు ఎక్కువ మంది ఏది చేస్తే దానినే అవలంబిస్తారా వాళ్ళు? ఒక పార్టీ గెలవాలంటే మనుషులందరూ ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళు గెలుస్తారు ప్రజాస్వామ్యంలో. ఇది కూడా అలాగే అయిపోయింది కదా. మనుషులందరూ ఈవేళ పుట్టాడు యేసుప్రభు అని, మనుషులందరూ ఈరోజు క్రిస్టమస్. ఈ క్రిస్టమస్ అనే పదం కూడా బైబిల్లో లేదండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా బర్త్డేని చేసుకోండి అని చెప్పలేదు ఆయన. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసం తీసుకోండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నారా మీరు? అయితే ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకోండి, అదే చెప్పాడు. అది తప్ప ఇంకేం చెప్పలేదండి. మరి దీనిని నమ్మకుండా ఆయన ఏ మాట చెప్పని పుట్టినరోజు గురించి ఎందుకు ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది? తినటానికి, త్రాగడానికి, ఆడుకోవటానికి ఏదో ఎంజాయ్, భక్తి లేదు,
భక్తిలో నుంచి పుట్టుకొచ్చింది కాదా మార్గం, భక్తి లేని మార్గం. ఏదో ఆడాలి పాడాలి గెంతాలి పండగ. ప్రియమైన పిల్లలారా, ఇశ్రాయేలీలను నాశనం చేసిన గోగు ఏ విధంగా అయితే వికటాటహాసంతో దేవుని పిల్లల మీద ఇశ్రాయేలీల మీద ధ్వజం ఎత్తాడో దేవుడు వాడిని నేలరాశాడు. అదే మీకు గోగు మాగోగుల గురించి కిందటి వారం చెప్పినటువంటి సందర్భం. యెషయా గ్రంథం 8:8 యెషయా గ్రంథం 8:8 అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించను. అవి కుతికల లోగును, కుతుకుల వరకు, పీకల వరకు, అంత లోతు. మనుషులు నాశనం చేసేదండి. యెహెజ్కేలు 38:9 యెహెజ్కేలు 38:9 గాలివాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లు నీవు దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యము నీతో కూడిన బహుజనము దేశము మీద వ్యాపింతురు. దేశము అంతా వ్యాపిస్తారు. మీరు పాడు చేసేవాళ్ళండి, నాశనం చేసేవాళ్ళు. నాశనం చేసేవాళ్ళు తెల్లవారు లేస్తే పేపర్ చూడకపోతే ఉండలేరు కదండి. చాలామంది పాటలో జాన్సన్ గారు అదే చూపించారు. ఇప్పుడు వార్తలు చూడాలి, టీవీ ఆన్ చేసుకొని వార్తలు చూడాలి, పేపర్లో ఏం వార్తలు వచ్చాయో చూడాలి, మన ఊర్లో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, దేశంలో ఏం జరిగింది, ప్రపంచంలో ఏం జరుగుతుంది. ఇవి అవసరమా నీకు? తెల్లవారుగానే యేసు లేచాడా లేదా అని సమాధిలో పెట్టబడిన ఆయన విజయం కోసం పరుగులెత్తారు జనం. ఆ రోజు పాటలో మీరు చూశారు, పరుగెత్తుతారు. తెల్లవారుగానే లేస్తానని చెప్పిన యేసు లేచాడో లేదో అని పరుగెత్తుకుంటూ వెళ్ళారు ఆనాడు. తెల్లవారు లేవగానే దేశంలో ఊర్లో ఏం జరుగుతుందో చదివి తెలుసుకోవాలనుకుంటుంది సమాజం ఈరోజు. దానివల్ల నీకు ఉపయోగం. ఆయన లేచాడు కనుక నిన్ను లేపుతాడనే ఉపయోగం ఉంది. ఆయన సమాధిలో నుండి లేచాడు కనుక మిమ్మల్ని లేపుతాడనే అర్థం ఉంది. మరి మీరు వార్తలు చదివితే మీకే ఉపయోగం ఉంది. చూసారా ఎంత పిచ్చి పట్టేసిందంటే ఈ న్యూస్ మీద, న్యూస్ మీడియా ప్రజలను భయభ్రాంతుల్ని. ఒక రాత్రి వచ్చిందంటే దాని మీద ఎన్నో కథనాలు, కథలు. ఒంటరిగా రాత్రి రాత్రి పోతే ఎవరో తిరుగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, అన్ని కథలు. దుష్టశక్తులు వస్తున్నాయి. ఈరోజు సినిమా మీడియా వాళ్ళు కూడా ఆత్మలు ఉన్నాయి, మనుషుల మధ్య తిరుగుతున్నాయి, మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి, ఇలాంటి సినిమాలు కూడా తీస్తున్నారు వాళ్ళు. దురాత్మలు ఉన్నాయి, మనుష్యులాత్మలు కాదు, మనుష్యులాత్మలు కాదు, దురాత్మలు. సాతాను సైన్యం అవి అర్ధరాత్రి కనిపించి నిన్ను భయపెట్టి వేషం వేసి కంగారు పెట్టి అలాంటి చీప్ దయ్యాలు కావు అవి. ఏదో నిన్ను చంపేసి నీ రక్తం త్రాగేసి తాగినట్టుగా పెద్ద నాలుక, పెద్ద కూరలు. దెయ్యానికి రూపం లేదు, ఆత్మలకు రూపాలు లేవు, బాహ్య రూపాలు, శరీర రూపాలు లేవు. కానీ వీళ్ళ దెయ్యాల సినిమాలు అన్నిటిలోనూ శరీర రూపాలే.
మనుషులకు ఎలాంట శరీరం ఉంటుందో దానిని కుక్కము అడుగు ముందుకేసి వికృతాకారంగా తయారు చేస్తారు ఆ రూపాన్ని. పెద్ద నోరు, పెద్ద కళ్ళు, రక్తపురాలుక, నోటి నుండ కోరలు, ఇవన్నీ అబద్ధాలే. కానీ అబద్ధాలే జనం చూస్తున్నారు, అబద్ధాలే జనం నమ్ముతున్నారు. అబద్ధాలు చూడకపోతే ఉండలేకపోతున్నారు. సాతాను ఏం చేసిందట? 8వ వచనంలో భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకల వలె ఉన్న గోగు మాగోగులను వారిని మోసపరిచి వారిని యుద్ధము చేయి పోగు యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. గోగు మాగోగులుగా మార్చేశాడు ప్రపంచ జనాన్ని. గోగు ఏం చేసేవాడు? ఇస్రాయేలీని హింసించేవాడు, ఇస్రాయేలుతో యుద్ధం చేసేవాడు, ఇస్రాయేల్ నాశనాన్ని కోరుకున్నవాడు. ఆనాటి గోగును ఈరోజు ఆయన చిత్రీకరిస్తూ వాడి క్యారెక్టర్ ఈరోజు మనుషులందరిలో వచ్చేసింది. ప్రపంచ మానవాళి అంతా గోగు లాంటి క్యారెక్టర్. ఒకరినొకరు చంపుకుందాం, ఒకరినొకరు అసహించుకుందాం, ఒకరినొకరు నరుక్కుందాం, ఒకరినొకరు పొడుచుకుందాం. ఏమిటి చూడండి, ఈరోజు మీరు మరి ఈ సినిమాలు చూస్తే కత్తి దిగడంలో శబ్దం చూపిస్తాడు కస్కమని, రక్తం చిమ్మటంలో శబ్దం చూపిస్తాడు, ఆ రక్తం చిమ్మి పొడిచిన వాడు ముఖాన్ని కొట్టడంలో చూపిస్తాడు, చీల్చటం చూపిస్తాడు. ఒక దెబ్బ కొడితే తిరిగి 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 భూమి మీద దెబ్బేల్వని పడినట్టు చూపిస్తాడు. ఒక మనిషిని కదపలేవండి, తుయగలం అంతే, విసిరేయలేవండి గాలిలోకి. కానీ వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఈరోజు జనాలు ఇష్టపడుతున్నారు, నరుక్కోవడం ఇష్టపడుతున్నారు, చంపుకోవడం ఇష్టపడుతున్నారు, పొడుచుకోవడం ఇష్టపడుతున్నారు, మొక్కలు మొక్కలుగా నరికేసి తినడం, రక్తం తాగటం. సరే ఎలాగైపోయిందో మానవ ప్రపంచం అంతా. మనుష్యుల యొక్క వాళ్ళ దృష్టి చంపుకోవటం, కోసుకోవటం, నరుక్కోవటమే. ఫైట్ అది, ఇక డ్యాన్స్ అబ్బా. దీన్ని చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పాడైపోతారండి. ఆ పాటలు బూతు పాటలు, బూతు భంగిమలు, బూతు మాటలు. ఒక హీరోయిన్కి 1 కోటి రూపాయలు ఇస్తే చాలు, ఒక వ్యాంప్ డ్యాన్స్ వస్తుంది, ఒక సినిమా అంతా నటిస్తే 5 కోట్లు అనుకుందామండి. ఎగ్జాంపుల్గా ఒక సినిమా అంతా నటిస్తే 5 కోట్లు హీరోయిన్కి, ఒక్క డ్యాన్స్, ఒక వ్యాంప్ డ్యాన్స్ 3.5 నిమిషాలు లేదా 4 నిమిషాలు ఈ గుడ్డలు ఇప్పుకునే గెంతే డ్యాన్స్ వేస్తే 1 కోటి రూపాయలు. హీరోయిన్స్ ఎగబడిపోతున్నారు. పోతే పోయింది, 2 నెలలు ఆ సినిమాలో అక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్, ఇక్కడ షూటింగ్ అని వెళ్ళే కంటే ఒక్క డ్యాన్స్ జనాల మధ్యన వేసిస్తే చాలు, నాకు 1 కోటి రూపాయలు వస్తాయని ఎందరో తగలబడిపోతున్నారండి. ఈరోజు భర్తలను విడిచిపెట్టేసి కుటుంబ జీవితానికి స్వస్తి చెప్పి అక్రమ ఆర్చన కొరకు, అక్రమ కార్యకలాపాల కొరకు ఎందరో హీరోస్, హీరోయిన్స్ ఈరోజు నాశనానికి వెళ్ళిపోతున్నారండి. సమాజాన్ని పాడు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. చివరికి ప్రపంచం ఎలా తయారైందంటే, పొరపాటున నటించిన ఏ హీరోయిన్ అయినా ఏ హీరోనైనా ఎందుకు ఈ తప్పు చేసావు, ఎందుకు ఇలాంటి పాడు డ్యాన్స్ వేసావంటే అభిమానులు ఊరుకోరండి. వీళ్ళెవరు అభిమానులు అంటే గోగు మాగోగులు అండి వీళ్ళు. అభిమానులు ఊరుకోరు. మా హీరోని, మా హీరోయిన్ని అంత మాట అంటావా? గతకాలం రాజకీయ గొడవల్లో కృష్ణ, ఏ కృష్ణ అయినా కమేడియన్,
పవన్ ఏదో అన్నాడు, ఆయన ఇంటి మీదకి రాళ్ళు విసిరారు. పోసాని మురళీకృష్ణ వాళ్ళ హీరోని అన్నారని ఇంటి మీదకి రాళ్ళు విసిరారు. అంటే ఎక్కడికి పోతుంది ప్రపంచం అంతా? వీళ్ళు ఎవరికి దేవుడు లేడా? ప్రతిరోజు సూర్యుని ఆస్వాదిస్తున్నావే, గాలిని మంచుని ఆస్వాదిస్తున్నావే, వర్షాన్ని అనుభవిస్తున్నావే, ప్రాణవాయువును పీల్చుకుంటూ బ్రతుకుతున్నావే నీ కాలగమనంలో. అని క్షణం ప్రకృతిని నీకు కాపలాగా పెట్టి నిన్ను బాగా చూసుకుంటున్న నీ కన్న తండ్రి ఎవరో మర్చిపోయావే? నీకు మేలు చేసే దాతని మర్చిపోయి, నీ తండ్రిని మర్చిపోయి, నిన్ను కన్న తండ్రిని మర్చిపోయి ఈరోజు ఎవరో ఒక మనిషి గురించి ఇంత నువ్వు పరితపించిపోతున్నావంటే నిన్నేమనుకోవాలి? అసలు నువ్వు ఎవరో మరిపించింది. భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేసింది, క్రైస్తవులను ముట్టడి వేసింది. ఈరోజు మనం నిజం చెప్తే ఎవరైనా నమ్ముతారా అండి? ఈవేళ క్రిస్మస్ ఏంటో ఆయన ఎవరన్నా అడిగితే కొడతారు మనల్ని కొడతారండి. ఊరంతా లోకమంతా చేసేది లేదు కానీ నువ్వెవడో రా మాకు చెప్పడానికి లేదని అంటారు. బైబిల్లో ఉందంటే బైబిల్లో ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉండవు, అవన్నీ మాకెందుకు? అది అని వాడే మాట. బైబిల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ మాకెందుకు? కనుక దేవుని పిల్లలారా, ఈ అంత్యకాలంలో అంటే అంత్యకాలపు చివరి రోజుల్లో ఉన్నాం. అంత్యకాలపు చివరి రోజులు ఇవి. ఈ చివరి రోజుల్లో భూమి ఎందంతటా వాడి బలం వ్యాపించింది. భూమి మీద ఉన్నవారందరూ క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఇస్మాయిలీలు కానివ్వండి, మిగిలిన ఏ మతస్థులు కానివ్వండి, అందరూ కూడా నాశనానికి వెళ్ళిపోయే మార్గంలోనే ఉన్నారు, వ్యతిరేకించే మార్గంలోనే ఉన్నారు. క్రైస్తవ్యం, అసలు క్రైస్తవ్యంలోకి బాప్తిస్మం తీసుకున్న వారందరూ క్రైస్తవులుగా లేరు, అవునా? క్రైస్తవ్యం అయినా క్రైస్తవులు మరి వేళ మన వాళ్ళందరూ అంటున్నారు ఏమండి రోడ్ల మీద అబ్బాబ్బబ్బా ఏమి జనాలండి చర్చిలకు వెళ్ళిపోతున్నారు. అసలు ఈరోజు పుట్టాడనే లేదు, ఈరోజు క్రిస్మస్ అనే లేదు, మళ్ళీ వాళ్ళ చేతిలో ఏమీ లేదు అని చెప్పిన బైబిల్ వారి చేతిలో పట్టుకుంటూ వాళ్ళు రోడ్ల మీద బారులు తీరు వెళ్ళిపోతున్నారు చర్చిల కంటే వాళ్ళు క్రైస్తవులండి మీరు చెప్పండి. కర్ణాటక చట్టం చేసిందండి, ఎవరైనా మత మార్పిడి చేస్తే అంటే క్రైస్తవ్యంలోకి కానీ మార్చారో, ఇష్టం లేని వారిని క్రైస్తవ్యంలోకి మార్చారో 3 నుంచి 10 ఏళ్ళు జైలు, 1,00,000 రూపాయల జరిమానా. చట్టం చేశారండి, మధ్యప్రదేశ్ చేసింది, మధ్యప్రదేశ్ చేసింది, ఉత్తరప్రదేశ్ చేసింది, మహారాష్ట్ర చేసింది, తమిళనాడు చేసింది, కర్ణాటక చేసింది, ఇంకా మన ఆంధ్ర ఒక్కటే ఉందండి. ఏదో ఒక క్రైస్తవుడు సీఎంగా ఉన్నాడు కనుక ముఖ్యమంత్రిగా జగన్, మనకింకా ఆ ఉప్పెన రాలేదు. అసలు అయిన వాళ్ళు క్రైస్తవులా? క్రైస్తవుల్ని ఎవరిని చేసిస్తామండి? అమ్మమ్మ నువ్వు క్రైస్తవురాలు అయిపో, బాబు నువ్వు క్రైస్తవుడు అయిపోని ఎవరిని ప్రతిమలాడి కలుపుకుంటారండి? ఎవరున్నారండి కలుపుకోవడానికి? విదేశీయులు వచ్చి వాళ్ళు డబ్బులు పంచి ఫండింగ్ ఇచ్చి బట్టలు ఇచ్చి స్థలాలు ఇచ్చి స్కూల్లో సీట్లు ఇచ్చి చదివించి ఇవన్నీ చేశారు కనుక వాళ్ళు చేసినందుకు వాళ్ళ మతంలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనే ఒక అబద్ధం మన దేశ ప్రజల్లోనూ ఇమిడిపోయింది. ఒకవేళ వాళ్ళు చేస్తుంటే చేసుండొచ్చు, వాళ్ళు చేస్తుంటే చేసుండొచ్చు. అలా నమ్మి వెళ్ళిపోయిన వాళ్ళు
ఏమంటే బట్టలు ఇస్తారనో లేదా డబ్బిస్తారనో లేదంటే ఇంకేదో ఇస్తారని ఆశపడి క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వారు అసలు క్రైస్తవుల వాళ్ళు కారండి. వాళ్ళు అసలు క్రైస్తవులే కారు. వాళ్ళు క్రైస్తవులు కానప్పుడు ఎవరిని శిక్షించేస్తావు నువ్వు? వాళ్ళు క్రైస్తవులు కారాళ్ళు. పేరుకి ఇందులో నుంచి అందులోకి వచ్చారు. ఉన్నది ఒకే చోట, సాతాను సామ్రాజ్యంలో ఉన్నారు. ప్రక్కనున్నవారు అందులోకి వెళ్ళారు, అక్కడున్నవారు మరొక దగ్గరికి వెళ్తారు. ఇలా వెళుతూనే మారుతూనే ఉంటారు. ఇందులో ఎవరిని మార్చేయగలం మనం? మనసు మారాలి తప్ప మనసు మార్చాలంటే డబ్బు మార్చలేదండి. దేవుని మాటలే మార్చాలి. ఒక మనిషి మనసు మారాలంటే దేవుని మాటలే మార్చాలి. అసలు దేవుని మాటలే విని చేయలేని స్థితిలో ఉన్నటువంటి ఈ సమాజం, దేవుని మాటలు వినే చేయలేని స్థితిలో ఉన్న ఈ సమాజం, వాళ్ళు మతంలోకి వెళ్ళిపోయారని ఎలా అనగలం? ఇదేదో మంచి పట్టుదలైనటువంటి మతంలోకి వెళ్ళిపోయారండి. క్రిస్మస్ 25 లేకపోయినా 25 క్రిస్మస్ చేస్తున్నారండి. పశువుల పాకలో పుట్టలేదన్నా పశువుల పాకలో పడుకోబెట్టారండి. జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రోజు చేయండి అని చెప్పలేదండి. యేసు పుట్టినరోజు వీళ్ళెలా క్రైస్తవులు అవుతారు? బైబిల్లో లేనిది చేసేవాళ్ళు. వాళ్ళంతా క్రైస్తవులుగా మారిపోతున్నారు. మీరు అనటంలో అర్థం ఏంటి? ఈ సమాజం అనటంలో అర్థమేముంది చెప్పండి? కన్ఫ్యూజ్, అందరినీ కన్ఫ్యూజ్. క్రైస్తవులు అనుకున్న వారిని క్రైస్తవులుగా లేకుండా చేయటం, క్రైస్తవులు కాని వారిని క్రైస్తవులు కాని వారిని కానీ కసాయి వారిగా మార్చటం, భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. అంటే ఇంకా పరిశుద్ధుల శిబిరాలు ఏమున్నాయి? ప్రపంచమంతా వ్యాపించేసి పరిశుద్ధులు ఎక్కడున్నారో వాళ్ళని తగలబెట్టేద్దాం. అదే కదండి ఈరోజు జరుగుతుంది. ఒక గుడిని కాల్చేయటం, క్రైస్తవులు హింసించటం, బైబిల్ తగలబెట్టడం, అదే మన కర్ణాటకలో. బైబిల్ తగలబెట్టేసి చట్టాన్ని చేశారు. ఎంత న్యాయం అండి అది, ఎంత జస్టిస్ అది! క్రైస్తవుల్ని, క్రైస్తవ సాహిత్యాన్ని, బైబిల్ని, క్రైస్తవ పుస్తకాలని తగలబెట్టేశారు. నడి రోడ్డు మీద తగలబెట్టారు పెట్రోల్ వేసి. వెంటనే 2 రోజుల్లో చట్టం చేసేశారు. ఎవరైనా క్రైస్తవ మతంలోకి కానీ తీసుకెళ్ళిపోతే వాళ్ళకి 10 ఏళ్ళు జైలు శిక్ష. అంత జైలే ఉంటే అండి ఎవరు క్రైస్తవులోకి వెళ్ళరండి. అది క్రైస్తవ్యం కాదు. వీళ్ళు వెళ్ళేది క్రైస్తవ్యం కాదు, నామకార్థ క్రైస్తవ్యం. ఈ నామకార్థ క్రైస్తవంలోకి వెళ్ళి 10 ఏళ్ళు జైల్లో కూర్చుంటావా? పరిశుద్ధులు ఉన్నారు ఎక్కడో ఎక్కడో ఒక చోట, మీలాంటి వాళ్ళు. మనల్ని చూసి లోకం ఆశ్చర్యపోదు, ఇరుగు పొరుగు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటండి వీళ్ళ చర్చి మీద స్టార్ లేదు? ఏంటండి వీళ్ళ దగ్గర ఏమి పాటలు, మ్యూజిక్లు, సౌండ్ సిస్టమ్ పెట్టలేదండి? చెప్పనిది క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు చెయ్యడు. పరిశుద్ధులు అందరూ పరిశుద్ధులా? కాదు, కొందరే పరిశుద్ధులు. అందరూ పరిశుద్ధులు కారు కాలేరు, కొందరే పరిశుద్ధులు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు, కానీ అది వారి వలన జరగదు. నిజమైన క్రైస్తవునికి వెళ్ళిపోవాలని అనుకుంటూ అబద్ధపు క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజమైన దేవుణ్ణి కొలుస్తామని వచ్చిన వాళ్ళంతా అబద్ధపు దేవుళ్లకు బానిసలుగా మారిపోయారు, మనుషులకు దాసులుగా మారిపోయారు, పాపాలకు స్థానాలుగా మారిపోయారు. నరుక్కోడాలు, చంపడాలు, అనాగరిక చర్య, కొట్లాటలు,
ఎన్ని క్రైమ్స్ పెరిగిపోతున్నాయండి, ఎన్ని నేరాలు పెరుగుతున్నాయి ఈరోజు. వందల వేలు కేసులు కోర్టుల్లో నలిగిపోతున్నాయండి, పడున్నాయి. నో జస్టిస్. ఎంతకైనా ఎంతమంది జిల్లా జడ్జిలు, ఎంతమంది జడ్జిలు రాగలరండి ఒక జిల్లాలో? మ్యాజిస్ట్రేట్స్, జిల్లా జడ్జిలను, ఎంతమంది జిల్లా న్యాయమూర్తులను పెట్టినా సరే కేసులు మాత్రం ముగింపు కావటం లేదు. కట్టలు కట్టలు పెరిగిపోతున్నాయి కేసులు, నేరాలు పెరిగిపోతున్నాయి. కొట్టుకోవడం, కేసులు ఒప్పు, ఎఫ్ఐఆర్ రాయడం, తిరిగి కోర్టుకు అప్పచెప్పడం, అక్కడికి వెళ్ళి స్టాక్ అయిపోతున్నాయి. కట్టలు 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 పడిపోయి ఉన్నాయి అక్కడ. మళ్ళా అందరూ భక్తులే. ఎప్పుడో చెప్పాను ఒక 40 ఏళ్ల క్రితం, మసీదులు ఇస్మాయిల్ సోదరులంతా నమాజులు చేస్తుంటారు, హైందవ సోదరులంతా మందిరాల్లో పూజలు చేస్తుంటారు, క్రైస్తవులందరూ చర్చలకు వచ్చి ఆరాధన చేస్తుంటారు. విడిచిపెడితే అందరూ భక్తులు అయినప్పుడు నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి? వేషధారణ, భక్తి ముసుగులో వేషధారణ. భక్తులు అనిపించుకుంటున్నారు అంతే, భక్తులు కారు, మారరు, వాళ్ళలో మార్పు రాదు. ఇక చివరిగా క్రైస్తవ్యం మీద విరుచుకు పడుతున్నారు చైనా. బాప్తిజం తీసుకుంటే మరణదండన చట్టం చేశారండి చైనా వాళ్ళు కిందటి వారమే. ప్రపంచంలో ఒక అగ్రరాజ్యపు స్థానంలో, ప్రపంచంలో భారతదేశం కంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, జనసంఖ్య 1,40,140 కోట్లు చైనా మంది, 130 కోట్లు ఇండియా రెండో స్థానం, 140 కోట్ల మంది ప్రజలు చైనీయులు. అక్కడ చేసి చట్టం అంటే చర్చిలు తీసేయాలిక, చర్చిల్లో ఆరాధనలు జరగకూడదు, ఎవరు క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి బాప్తీసాలు తీసుకోకూడదు, ప్రార్థనలు చేసుకోకూడదు, విదేశాల నుంచి ఫండ్, ఇతర దేశాల నుంచి డబ్బులు చైనాలో ఉన్న వారికి ఎవరికి రాకూడదు, ఇలాంటివన్నీ చట్టాలు చేసేసింది చైనా, మరణదండన. అంటే ఇక్కడ భారతదేశం మీద, అక్కడ చైనా దేశం మీద, ప్రపంచంలో అక్కడక్కడ అన్ని దేశాలలోనూ క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతుంటే, క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటే వాళ్ళు కూడా నకిలీలు. ఇందుకే క్రైస్తవులు ఎంతమంది అంటే కొంచెము మాత్రమే ఉన్నారు, అది మీరే. మీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు, అంతటా లేరు, అందరూ కాదు. ప్రపంచంలో ఎక్కడో ఉన్నారు అక్కడక్కడ. ఈ అక్కడక్కడ ఉన్నవారిని కూడా అంతం చేయటానికి, అక్కడక్కడ ఉన్న దేవుని పిల్లల్ని, పరిశుద్ధుల్ని, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ పట్టణం, క్రైస్తవులు అంటే పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధులు క్రైస్తవులు, పరిశుద్ధులన్నా పరిశుద్ధ పట్టణం అన్నా క్రైస్తవులే. ఈ పరిశుద్ధ పట్టణాన్ని ప్రియమైన పట్టణం, ప్రియమైన పట్టణం. కీర్తన 78:66, మనం ప్రియమైన వాళ్ళం దేవుడికి, ప్రియమైన వాళ్ళం. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగు చేశాను. మనకండి ఈరోజు ఏముందండి? నిందలు తప్ప మన దగ్గర ఏమున్నాయండి? ఏం చేశాడట మనకు సహాయం? విరోధులను
వెనుకకు తరుము కొట్టినప్పుడు మనం కాపాడబడుతున్నాం, ఆ తరిమి కొట్టడంలోనే కాపాడబడుతున్నాం మనం. 132 కీర్తన 132 13 యెహోవా సియోనును సియోను పట్టణమును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా సంఘములో సంఘమును తనకు నివాస స్థలముగా క్రైస్తవ్యాన్ని తనకు నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు. మనమే కదండి ఆయన నివాస స్థలం. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని ఎరుగరా అన్నాడా లేదా? మనం దేవుని నివాస స్థలం. ఈ దేవుడున్న ఈ చిన్న నివాస స్థలాన్ని కూడా తుడిచేయాలనుకుంటున్నాడు సాతాను, తుడిచేయాలనుకుంటున్నాడు. ఇంకేమన్నారండి? అందరూ సాతాను పక్కే ఉన్నారు, అందరూ ప్రపంచమంతా సాతాను పక్కే ఉంది. యిర్మీయా గ్రంథం 12:7 నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా మందిరాన్ని నేను విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా స్వాస్థ్యాన్ని నేను విసర్జించవలసిన పరిస్థితి ఏర్పడింది, నా ప్రాణ ప్రియురాలిని నా ప్రాణ ప్రియురాలైన సంఘమును ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను, శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. క్రైస్తవ్యం నాశనం అయిపోతుందండి. ఏమండి చైనాలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి ఏంటి చెప్పండి? మోకాళ్ళేయించి తుపాకులతో కాల్పించాడండి పింగ్. దేవుని పిల్లలారా, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా ఆఖరిగా మనల్ని కూడా ఒక్కసారి విడిచిపెట్టాడు దేవుడు. చూద్దాం వీళ్ళు నిలబడతారా నిలబడరా. చూస్తాను ఇక లాస్ట్ ఛాన్స్. నా పిల్లలందరినీ భస్మం చేసేసాడు సాతాను, ప్రపంచ ప్రజల్ని నాశనం చేసేసాడు సాతాను. కొంతమందినైనా కాపాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు, కొంతమందినైనా కొద్ది మందినైనా కాపాడుకోవాలనుకున్నాడు దేవుడు. అనుకొని ఏం చేస్తున్నాడట? వారు భూమి 19:9 ప్రకటన గ్రంథం 20:9 వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఇది వినాశకాలం. మన కళ్ళ ముందు ఇవన్నీ జరగాలి. ఇలాంటివన్నీ మన కళ్ళ ముందు జరిగితే దేవుడు నాశనానికి మార్గాన్ని ఏర్పాటు చేసినట్టే. ఇప్పుడు నాశనానికి మార్గం పడింది. శత్రు నాశనం, శత్రు సంహారం జరగబోద్ది. ఇక అది ఈవేళ, రేప, ఎప్పుడో తెలీదు. ఒక పక్క భూకంపాలు, ఒక పక్క మైగ్రేన్, కరోనా, ఒమిక్రాన్, భయంకరమైన రెండు కరోనాలు కలిసిపోయి మరొక కరోనాగా డెవలప్ అయిపోతుంది. ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో రోజుకి 100,000 మంది బారిన పడుతున్నారట ఈ రోగాన బాడిన. ఇంకా మన దేశానికి అంతగా రాలేదర్రా, వస్తుందేమో తెలీదర్రా. 100,000 పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 144 పెట్టేశారు. మన రాష్ట్రంలో ఇంకా పెట్టలేదు. ఇండియాలో 144 పెడుతున్నారు, మన రాష్ట్రానికి ఇంకా రాలేదు అది. ఒక పక్క ఒమిక్రాన్, ఒక పక్క డెల్టా వేరియంట్, ఒక పక్క కరోనా, ఎన్నో కరోనాలు, ఎన్నో రకరకాలైనవి. 100,000 మంది అమెరికాలోను, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్లోను, ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, ప్రపంచ దేశాల్లో విపరీతంగా విస్తరిస్తుందట, చాలా వేగంగా. ఇంగ్లాండ్ దేశంలో ప్రతి 5 ఒకరికొక కరోనా అట. ఇంగ్లాండ్ దేశంలో ప్రతి 5 ఒకరికి కరోనా. అంటే 4 బాగున్నారనమాట. వాళ్ళకి ఎప్పుడు ఎఫెక్ట్ అయిపోతుందో తెలీదు. అలాంటిది మన దేశం మీద కూడా దూసుకొస్తుంది.
ఇప్పుడు మంది వందలలో ఉంది. వాడు వందలు వేలు లక్షలు దాటిపోయారు వాళ్ళు అప్పుడే రోగులు. నాశనం, సంహారం, దేవుడు సంహరిస్తున్నాడు. ప్రేమైన పట్టణమును ముట్టడవేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అగ్ని, ఒక కరోనా, ఒక డెల్టా వేరియంట్, ఒక ఒమిక్రాన్, అగ్నిపర్వతాలు, భూకంపాలు. మన మొన్న మొన్న ఇది కర్ణాటకలో భూకంపం, బెంగళూరులో ఎక్కడ పడితే అక్కడే నేల కదిలిపోతుంది, మొయ్యలేకపోతుంది. మనుష్యుల పాపాలను మొయ్యలేకపోతుందండి, మొయ్యలేకపోతుంది. ప్రకృతి భరించలేకపోతుంది, గజగజలాడిపోతుంది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, కాపాడుకుందాం. కానీ నమ్మకంగా ఉందాం దేవునిలో. గాడ్ బ్లెస్ యూ.